హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేటీఎం సెంటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మళ్ళీ ఒకటి పేటీఎం సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మినిమం రిడీమ్ వచ్చి 7 రూపీస్ ఉంటుందండి, 7 రూపాయలు ఉంటుంది. 7 రూపీస్ అయిపోగానే మీ పేటీఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వితిన్ 24 అవర్స్లో మీకు ఆ అమౌంట్ అనేది మీ పేటీఎం వ్యాలెట్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 100% జెన్యున్ యాప్ అండి ఇది, వర్క్ చేయండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తానండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాని ప్రెస్ చేసి ఎటువంటి వీడియోస్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. ఇవాళ నేను చెప్పబోయే యాప్ చూడండి, మార్టిగేజ్ బ్రోకర్ అండి యాప్ నేమ్ వచ్చి. యాప్ యొక్క లింకును ప్లస్ రిఫర్ కోడ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు చూడండి జీమెయిల్తో రిజిస్టర్ అవ్వమని అడుగుతుందండి. జీమెయిల్తో రిజిస్టర్ అయిపోండి, మీ జీమెయిల్ ఐడి ఉంటుంది కానీ దాంతో రిజిస్టర్ అయిపోండి ఫ్రెండ్స్. రిజిస్టర్ అవ్వగానే మీకు చూడండి ఫ్రెండ్స్ మొబైల్ నెంబరును ప్లస్ రిఫర్ కోడ్ అడుగుతుందండి. మొబైల్ నెంబర్ అంటే మీ పేటీఎం వ్యాలెట్లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యారో అదే మొబైల్ నెంబర్ ఈ యాప్లో ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పేమెంట్ మీకు ఆ మొబైల్ నెంబర్కి వస్తుందండి. మీరు నేను చెప్పే ఏ యాప్స్ అయినా సరే ఫ్రెండ్స్, మీరు పేటీఎం వ్యాలెట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చి ఏ యాప్స్లో అయినా సరే రిజిస్టర్ అవ్వాలండి. కింద రిఫరల్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఆ రిఫరల్ కోడ్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ రిఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అవ్వగానే చూడండి ఫ్రెండ్స్ మీకు యాప్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా కనపడుతుందండి మీకు, మార్టిగేజ్ బ్రోకర్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు జాయిన్ అస్ ఆన్ టెలిగ్రామ్ అంటున్నారు. జాయిన్ నాట్ నో, మీకు ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే నాట్ నో అని క్లిక్ చేసేయండి. చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోపల ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు యాప్ లోపల. ఇక్కడ చూడండి లెఫ్ట్లో 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. 3 లైన్స్ మీద ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి నా రిఫరల్ కోడ్ ఇదే ఫ్రెండ్స్, 559433 అండి, 559433 ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని లైన్ బై లైన్ చెప్తాను ఫ్రెండ్స్ నేను. హోమ్ అంటే ఇది మామూలు ఫ్రెండ్స్, ఇది టాస్క్, గ్రూపు, పేటీఎం, పేటీఎం హిస్టరీ, నోటిఫికేషన్, ఇన్వైట్ ఫ్రెండ్, రేట్, సైన్ అవుట్ అండి. నేను లైన్ బై లైన్ అన్ని ఆప్షన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వర్క్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, టాస్క్ అనే దాంట్లో. చూడండి నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం 6 టాస్క్స్ అడిగారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ 6 టాస్క్ కంప్లీట్ చేయాలండి మనం, మొత్తం 6 టాస్క్ ఫ్రెండ్ ఓకేనండి. ఇప్పుడు నేను ఫస్ట్ టాస్క్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టాస్క్ క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ టాస్క్లో వాళ్ళు ఎన్ని ఇంప్రెషన్స్ అడిగారండి, 15 ఇంప్రెషన్స్ అడిగారు ఫ్రెండ్స్. నేను 13 కంప్లీట్ చేశానండి, ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇప్పుడు క్లిక్ టాస్క్ ఒకటి అడిగారు ఫ్రెండ్స్, ఇన్స్టాల్ టాస్క్ ఏం లేదు. ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక టాస్క్లో క్లిక్ టాస్క్ అడుగుతారు, ఒక టాస్క్లో ఇన్స్టాల్ టాస్క్ అడుగుతారు, ఒక టాస్క్లో క్లిక్ అడుగుతారండి, మళ్ళీ ఇంకో టాస్క్లో ఇన్స్టాల్, ఇంకో టాస్క్లో క్లిక్, అలా రొటేట్ చేసుకుంటూ అడుగుతారు ఫ్రెండ్స్, మార్చి మార్చి అడుగుతారండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ టాస్క్ ఓపెన్ చేసి చూడగానే మీకు చూడండి 13లో నేను ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కింద స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ 7 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేస్తే మీకు ఈ ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూడండి సక్సెస్ అని వస్తుందండి, ఇప్పుడు చూడండి అది కూడా ఫ్రెండ్స్ సక్సెస్ అని వచ్చింది. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేయండి, ఇంకో ఇంప్రెషన్ ఉంది ఫ్రెండ్స్. 7 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్ మధ్యలో. ఈ టైం అయిపోయేదాకా ఇక్కడ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, మనకి సక్సెస్ అని వస్తుందండి. చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ సక్సెస్ అని వచ్చింది. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు చూడండి 15 ఇంప్రెషన్స్కి నేను 15 కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ ఉంది కదా, ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద యాడ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒక 5 సెకండ్స్ అలా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 5 సెకండ్స్ అలా వెయిట్ చేస్తే మీకు ఆ క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ అట్లా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫ్రెండ్స్. 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ ఇది, వర్క్ చేయండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఏంటంటే నేను ఎప్పుడు చెప్పిన యాప్స్ అప్పుడు వర్క్ చేసేసుకుని వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా పేమెంట్ మీరు ఆ రోజే మీరు పేటీఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏంటంటే యాప్స్ అనేవి తొందరగా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి 1 వీక్ పని చేయొచ్చు, 10 డేస్ పని చేయొచ్చు, 15 డేస్ పని చేయొచ్చు, పర్వాలేదు ఫ్రెండ్స్. అది ఎక్స్పైర్ అయిపోయినా నేను రోజుకి కొత్త యాప్స్ అనేవి తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకోసము. అన్నీ 100% జెన్యున్గానే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు పేమెంట్ మాత్రం గ్యారంటీగా వస్తుందండి ప్రతి యాప్లో. నేను చెప్పే ప్రతి యాప్లో కూడా మీకు పేమెంట్ కన్ఫామ్గా వస్తుంది. ప్రతి వీడియోలో నేను మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ని మీరు ఆదరించండి, ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంటే మాకు బలం ఫ్రెండ్స్. ఇది మీరు ఎంత ఎంకరేజ్ చేసి మీరు సబ్స్క్రైబర్లు పెరిగితే కానీ మేము ఈ ఛానల్కి ముందు నడపగలం ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ గురించి చెప్పి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్.
ఇక్కడ చూడండి ఇప్పుడు 5 సెకండ్స్ అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని బ్యాక్ ప్రెస్ చేసేయండి. బ్యాక్ ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి అదిగోండి సక్సెస్ అని వచ్చింది. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఓ 5 సెకండ్స్ అలా వెయిట్ చేయగానే. ఇక్కడ టాస్క్ వన్లో చూడండి 15 ఇంప్రెషన్స్ క్లిక్ క్లిక్ కంప్లీట్ ఇట్లా కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ టాస్క్లో కూడా చూడండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం 14 ఇంప్రెషన్స్ అడిగారు ఫ్రెండ్స్, 15 ఇంప్రెషన్స్ అడిగారు ఫ్రెండ్స్. ఒక ఇన్స్టాల్ అడిగారు, ఇందాకేమో క్లిక్ అడిగారు, ఇప్పుడు ఇన్స్టాల్ అడుగుతారు ఫ్రెండ్. ఇన్స్టాల్ అడిగారు, ఇట్లా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ మార్చి మార్చి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి 7 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు సక్సెస్ అని వస్తుంది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా సక్సెస్ అని వస్తుందండి. ఇట్లా వస్తుంది మీకు ఇంప్రెషన్ అయిపోగానే. ఇక్కడ చూడండి 15 ఇంప్రెషన్స్కి నేను 15 కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాల్ టాస్క్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ ఇన్స్టాల్ టాస్క్ రాబోతే మీరు ఓపెన్ చేయండి, స్టార్ట్ మీకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ మీకు క్లిక్ చేసినాక లోపల మీకు ఇక్కడ కూడా రాబోతే దీని మీద ప్రెస్ చేయండి. ఈ క్లిక్ టాస్క్ ఇది ఇన్స్టాల్ చేయడానికి కుదరదు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బ్యానర్ యాడ్, ఇది మామూలుగా ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. ఇది బ్రౌజర్కి తీసుకెళ్ళి ఇక్కడ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏంటంటే www. అని గూగుల్ ప్లేస్టోర్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ ప్లేస్టోర్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ గూగుల్ ప్లేస్టోర్ అని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీన్ని, సారీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ సారీ అండి అది పోయింది అండి, ఒక్క నిమిషం సారీ ఫ్రెండ్స్. దానికి మళ్ళీ ఓపెన్ చేస్తానండి నేను. ఇదిగోండి దీన్ని క్లిక్ చేసేయండి, గూగుల్ ప్లేస్టోర్ అని. గూగుల్ ప్లేస్టోర్ అనగానే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ అనే ఆప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అది ప్లేస్టోర్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ప్లేస్టోర్ నుంచి మీరు ఏదో ఒక యాప్ 2KB కానీ 6KB కానీ ఏదో ఒకటి 3KB కానీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓ 5 సెకండ్స్ అలా వెయిట్ చేయగానే మీకు సక్సెస్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిపోగానే సక్సెస్ అని వస్తుందండి. ఇది ఎప్పుడంటే మీకు కింద యాడ్ ఇన్స్టాల్ యాడ్ రాకపోతే ఇలా చేయండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఉపయోగించండి. అంతేగాని ఇన్స్టాల్ యాడ్ వచ్చితే మీరు అదే ఆ యాప్నే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సక్సెస్ అని వచ్చింది, ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోండి మీకు ఆ ఇన్స్టాల్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఆప్షన్స్ కూడా మొత్తం అన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సెకండ్ టాస్క్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫైనల్గా. ఇది చూడండి 15 ఇంప్రెషన్స్ అయిపోయినాయి, క్లిక్ టాస్క్ ఇన్స్టాల్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అంటే ఇన్స్టాల్ టాస్క్ అండి. మీకు ఎప్పుడైనా ఇక్కడ యాడ్ రాబోతేనే ఇన్స్టాల్ టాస్క్ అనేది మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుందండి. అది వస్తే అదే ఇన్స్టాల్ చేసుకోండి, అది రాకపోతే నేను ఇందాక చెప్పిన ట్రిక్ ఉపయోగించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కంప్లీట్ చేసుకుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్. మళ్ళీ థర్డ్ టాస్క్లో ఇంకోటి అడుగుతారు ఫ్రెండ్స్, క్లిక్ టాస్క్ అడుగుతారు. ఇదిగోండి క్లిక్ అడిగారు. మళ్ళీ 4th ఇన్స్టాల్ అడుగుతారు ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి 4th టాస్క్లో ఇన్స్టాల్ టాస్క్ అండి. ఇట్లా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఈ 6 టాస్క్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా. ఓకేనండి, ఇట్లా లెఫ్ట్లో 3 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్లో 3 లైన్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ థర్డ్ ఆప్షన్ వచ్చి గ్రూప్ అండి. ఇదేంటంటే మీ రిఫరల్ కోడ్ కింద మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయినారు అనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు ఈ ఆప్షన్లో కనబడతాయి ఫ్రెండ్స్, గ్రూప్ అనే ఆప్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 4th ఆప్షన్ వచ్చి పేటిఎం ఫ్రెండ్స్. ఇదేంటంటే మీరు మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్లస్ మీ విత్డ్రాలు కూడా ఇక్కడే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 4th ఆప్షన్లో పేటిఎం అని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాడ్ వస్తుందండి, కట్ చేయండి. ఇక్కడ కింద ఎంటర్ అమౌంట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ మీరు 7 రూపీస్ అవ్వని ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను చెప్తాను చూడండి, ఇప్పుడు టోటల్ ఇన్కమ్ వచ్చి 9 రూపీస్ 4 పైసా అనేది ఎన్ని చేశాను ఫ్రెండ్స్. నేను యాప్లో 7 రూపీస్ అనేది విత్డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్, నా పేటిఎం వాలెట్కి పంపించాను. బ్యాలెన్స్ వచ్చి 2 రూపీస్ 40 పైసా అనేది ఉందండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అన్ని హియర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 7 రూపీస్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిపోతుంది, వితిన్ 24 అవర్స్లో మీకు ఆ అమౌంట్ అనేది మీ పేటిఎం వాలెట్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, ఇక్కడే మీరు ఈ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడే అమౌంట్ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే అండి, ఇక్కడ చూడండి లెఫ్ట్లో 3 లైన్స్ మీ బెస్ట్ అండి ఫ్రెండ్స్. 3 లైన్స్ మీ బెస్ట్ చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి 5th ఆప్షన్ వచ్చి పేటిఎం హిస్టరీ అని కనపడుతుంది కదండి. ఇదేంటంటే మీకు ఎప్పుడెప్పుడు మీరు ఎంతెంత ట్రై చేశారు ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను 12th 7 రూపీస్ అనేది నా పేటిఎం వాలెట్కి పంపించాను ఫ్రెండ్స్. ఇది నేను యాప్లో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు నా పేటిఎం వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సారీ ఫ్రెండ్స్ అది బయటకు వచ్చేసిందండి, ఒక్క నిమిషం అండి నేను చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, నా పేటిఎం వ్యాలెట్ ఉంది. ఇది 7 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ 13th నవంబర్ 10:47 AM కండి. నిన్న వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఇది పేమెంట్ అనేది. కింద యాప్ నేమ్ ఉంటుంది చూడండి, మార్టిగేజ్ బ్రోకర్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫర్మ్గా ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా పేటిఎం వ్యాలెట్ ఫ్రెండ్స్, 7 రూపీస్ 13th నవంబర్ నిన్న వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఇది 10:47 AM కండి. మార్టిగేజ్ బ్రోకర్ కింద యాప్ నేమ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫర్మ్ వస్తుంది ఫ్రెండ్స్. యాప్ బయటకు వచ్చేసిందండి, నేను మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నాట్ నో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ లెఫ్ట్లో 3 లైన్స్ మీద వేసేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నోటిఫికేషన్ అనుకో కనబడుతుంది కదా. ఇదేంటంటే యాప్ వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్ ఇస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేవు కాబట్టి నాకు ఓన్లీ ఇది ఎంప్టీ స్పేస్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో టెస్ట్ అని కనబడుతుంది, ఇది ఏమంత ఇది కాదండి. ప్లస్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇన్వైట్ ఫ్రెండ్ అని ఉంది కదా, ఇక్కడ మీ రిఫరల్ కోడ్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్లో వచ్చి చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది నా రిఫరల్ కోడ్ ఫ్రెండ్స్. ఇది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీ రిఫరల్ కోడ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 55 94 33 అండి నా రిఫరల్ కోడ్. మీరు కింద షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే, వాళ్ళు ఈ యాప్లో వర్క్ చేస్తే ఇన్స్టాల్ చేసుకునే యాప్ మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇన్వైట్ కోడ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ రిఫరల్ కోడ్ వచ్చి షేర్ చేయండి. షేర్ చేస్తే కాకపోతే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవటమే కాదు ఫ్రెండ్స్, వాళ్ళు వర్క్ చేయాలండి. వర్క్ చేస్తేనే అప్పుడు మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాప్కి రేటింగ్ ఇవ్వటం ఫ్రెండ్స్. ఇదేంటంటే మీకు పేమెంట్ వచ్చిన తర్వాత అది మీ ఇష్టం ఫ్రెండ్స్, అది ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది మీ చాయిస్కే వదిలేస్తుందండి. ఇక్కడ సైన్ అవుట్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్. ఇదేంటంటే సైన్ అవుట్ మాత్రం క్లిక్ చేయమాకండి ఫ్రెండ్స్, అన్ఇన్స్టాల్ చేయటం సైన్ అవుట్ చేయటం అట్లా చేయమాకండి. కొన్ని యాప్స్ ఏంటంటే మళ్ళీ లాగిన్ అవ్వ ఫ్రెండ్స్, అందుకనే నేను చెప్తున్నాను సైన్ అవుట్ మాత్రం క్లిక్ చేయమాకండి. అప్పుడు మీరు ఎర్న్ చేసిన బ్యాలెన్స్ అంతా మీకు లాస్ అవ్వచ్చు ఫ్రెండ్స్, అందుకే నేను ఇది మాత్రం క్లిక్ చేయమాకండి. మీకు అంతగా టాస్క్స్ అన్నీ పూర్తయిపోయాక ఒకరోజు అంటే దీన్ని మినిమైజ్ చేసేసుకోండి. మినిమైజ్ చేసేసుకొని మామూలుగా ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. మళ్ళీ మా లాగిన్ అవ్వాలంటే మామూలుగా యాప్లో ఇట్లా లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. లాగిన్ అవ్వగానే మీకు క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది కానీ, నాట్ నో అని క్లిక్ చేయగానే ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా కంప్లీట్ చేసుకోండి, మీకు 100% పేమెంట్ మాత్రం కన్ఫర్మ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ టాస్క్స్ మీ వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ అనేది చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు మొత్తం 6 టాస్క్స్ అండి ఫ్రెండ్స్. 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్. ఇది వర్క్ చేయండి, ఏ రోజు కా పేమెంట్ ఆ రోజు మీరు పేటిఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాని ప్రెసేసిన ఎటువంటి వీడియోస్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ మై వీడియో.